హాయ్ ఫ్రెండ్స్, ఎస్లా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి ఏ మోడర్న్ హౌస్ విత్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా? ఏ మోడర్న్ హౌస్ విత్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇంకోటి ఇదే, దీనిలో యూజ్ చేసిన కాంపౌండ్స్ వచ్చేప్పటికి వైండింగ్ జనరేటర్, ఇది వైండింగ్ జనరేటర్ అండ్ సోలార్ ప్యానల్స్. ఓకేనా? అండ్ 3-6 leg స్విచ్ ఒకటి, ఇదిగో స్విచ్. ఇది న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది కరెంట్ అనేది. ఎలా అంటే, ఇక్కడ ఎయిర్ వచ్చింది మనకు, గాలి వస్తూ ఉంటుంది కానీ గాలికి ఫ్యాన్ తిరిగినప్పుడు ఈ LEDs అనేవి ఆన్ అవుతాయి. ఇంకోటి ఇంకోటి ఆన్ అయ్యాయి LEDs. ఇంకోటి ఇలా జనరేట్ అయినప్పుడు మనకు కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి మనకు LEDs అనేవి ఆన్ అవుతూ ఉంటాయి. ఇది వన్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసి సోలార్. ఎండ ద్వారా మనకు కరెంట్ ప్రొడ్యూస్ చేసుకోవడం. ఓకేనా? ఇదిగోండి ఎగ్జామ్ చూపిస్తాం, వర్కింగ్ చూస్తున్నాం, చూపించండి. ఇదిగోండి మనకు సోలార్ కావాలంటే స్విచ్ రైట్ సైడ్కి అనాలి, లెఫ్ట్ సైడ్కి. సోలార్ అవసరం లేదు మనకు, వైండింగ్లో కావాలి అంటే స్విచ్ లెఫ్ట్ రైట్ సైడ్ అనాలి. ఓకేనా? ఇది అది ఈ కిట్ నేమ్ వచ్చి ఏ మోడర్న్ హౌస్ విత్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, న్యాచురల్గా కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవడం. ఓకే, మనం యూజ్ చేసిన కాంపౌండ్స్ వచ్చేప్పటికి సోలార్ ప్యానల్ వచ్చేసి 5 volts ఉంటుంది. ఒక్కో LED సప్లై తీసుకునేది అంటే 1.7 volts. అందుకని ఎక్కువ తీసుకున్నాం అనుకుంటే LED అనేది కాలిపోతుంది. అందుకే దీనికి ఈక్వల్గా సప్లై చేసే కాబట్టి సోలార్ ప్యానల్స్ యూజ్ చేస్తాం, తక్కువ వోల్టేజ్ 5 volts. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేయండి. ఇలాంటి కిట్స్ మీకు ఏమి కావాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మేము థ్యాంక్ యూ.